ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. నమస్కారం. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మోడ్రన్ ఐ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ కంటి వ్యాధి నిపుణులు డాక్టర్ వెంకటకృష్ణ గారు. షుగర్ వల్ల వచ్చు కంటి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే. సో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే అండ్ అలాగే చిల్డ్రన్స్ డే కూడా. ఓకే, సో అసలు వరల్డ్ డయాబెటీస్ డే అనేది ఈ రోజే ఎందుకు జరుపుకుంటున్నాం, దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? ముందుగా యాక్ట్ ప్రేక్షకులందరికీ వరల్డ్ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అలాగే వరల్డ్ డయాబెటీస్ డే, డయాబెటీస్ అంటే మధుమేహము తెలుగులో, కొంతమంది షుగర్ వ్యాధి అని కూడా అంటారు. డయాబెటీస్ డే ఎందుకు జరుపుకుంటారో ముందుగా బ్రీఫ్గా డయాబెటీస్ అంటే మధుమేహం గురించి చెప్తాను. నార్మల్గా మనం ఏదైతే భోజనం కానీ తీసుకుంటామో అది జీర్ణం అయిన తర్వాత గ్లూకోజ్ అనేది బ్లడ్ వెజల్స్లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ వెజల్స్ నుంచి వేరియస్ ఆర్గన్స్ అంటే బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికి వెళ్ళడానికి ఉపయోగపడే హార్మోనే ఇన్సులిన్ అంటారు. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ సెక్రెట్ చేస్తుంది, ప్యాంక్రియాస్ అనే గ్రంథి సెక్రెట్ చేస్తుంది. ఎవరికైతే ఇన్సులిన్ సరిగ్గా సెక్రెట్ అవ్వదో లేదా ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఇన్సులిన్ హార్మోన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళకి ఈ బ్లడ్ నుంచి షుగర్ ఏదైతే వేరే ఆర్గన్స్కి వెళ్ళాలో అది సరిగ్గా అందకపోవడం వల్ల వచ్చే వ్యాధిని డయాబెటీస్ అంటారు, మధుమేహం అంటారు. సో నార్మల్గా డయాబెటీస్ అనేది రెండు రకాలు, టైప్ 1 అంటారు, టైప్ 2. టైప్ 1 అంటే బాడీలో అసలు ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. అది మామూలుగా చిన్నపిల్లల్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎర్లీగా తెలుస్తుంది మనకి. అట్లా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంది. రెండో టైప్ 2 డయాబెటీస్ వచ్చేసరికి పెద్దవాళ్ళలో, అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ మన ఆహార అలవాట్ల వల్ల కానీ ఏదైతే ఇన్సులిన్ నార్మల్గా పనిచేయాలో దాని వర్క్ అనే ఎఫిషియన్సీ అనేది తగ్గడం వల్ల, దాని సెన్సిటివిటీ తగ్గడం వల్ల నార్మల్గా ఉండే షుగర్, బ్లడ్లో ఉండాల్సిన షుగర్ ఆర్గన్స్కి వెళ్లకుండా తగ్గుతూ ఉంటుంది. సో అట్లా తగ్గడం వల్ల దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఓకే. సో ఈ డయాబెటీస్ వల్ల చాలామంది తరచుగా ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దీని యొక్క అవేర్నెస్ పెంచడానికే మనం వరల్డ్ డయాబెటీస్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. ఎందుకు నవంబర్ 14 జరుపుకోవాలి అంటే, డాక్టర్ సర్ ఫ్రెడ్రిక్ బ్యాంటింగ్ అనే ఆయన ఇన్సులిన్ కనిపెట్టారు. ఇన్సులిన్ అనేది మన డయాబెటీస్ ట్రీట్మెంట్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఆయనకి గౌరవార్థంగా నవంబర్ 14 మనం వరల్డ్ డయాబెటీస్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దట్ ఈ రోజు మనం డయాబెటీస్ గురించి చర్చించడం వల్ల అందరికీ అవేర్నెస్ పెరిగి వాళ్ళకి వ్యాధి గురించి తెలియజేసేలా చూసుకుంటాం. ఓకే, రైట్ సార్. సో ఫస్ట్ కాలర్ జానకిరామ్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. జానకిరామ్ గారు నమస్తే అండి. హలో, జానకిరామ్ గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో జానకిరామ్ గారు, నమస్తే, చెప్పండి. ఓకే, మా తిరుపతి అక్కడంతా కూడా చూపించాము. ఓకే, ఎక్కడ తగ్గలా మీ దగ్గర నరాలు చేశారు. ఓకే, చాలా వరకు చాలా బాగా కనబడుతుంది. ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్నారండి ఇక్కడ? ఓకే, ఇప్పుడు ఎలా ఉందండి ఆయనకి? షుగర్ ఉందండి? ఓకే, ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకున్నారా లేదా మామూలు మెడిసిన్స్ తీసుకున్నారా?
కన్నుకి ఇంజెక్షన్స్ గాని అట్లా ఏమైనా తీసుకున్నారా లేదా జస్ట్ మెడిసిన్స్ తోటే తగ్గిందా? ఇంజెక్షన్స్ ఇచ్చామా. ఓకే సరే అండి. ఇప్పుడు బాగానే కనిపిస్తుంది ఆయనకి? ఓకే ఏదైనా ఇబ్బంది ఉంటే తీసుకురండి పర్లేదు. ఏమైనా అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? జానకిరామ్ గారు సో ఈ రోజు డయాబెటిస్ డే కదా, సో మీరేమైనా డాక్టర్ గారిని ఏమన్నా సలహాలు లేదంటే మీకు ఏమన్నా సందేహాలు ఉన్నాయా? అవునా, ఓకే. సో ఫర్దర్ గా ఏమన్నా ప్రాబ్లం కనుక ఉన్నా కూడా మీరు డాక్టర్ గారి దగ్గరకు ఒకసారి తీసుకురండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ జానకిరామ్ గారు, హావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే ఇయర్ డయాబెటిస్ డే కి సంబంధించి థీమ్ ఏంటి సార్? ఇయర్ థీమ్ వచ్చి నో యూర్ రిస్క్ నో యూర్ రెస్పాన్స్. అంటే నో యూర్ రిస్క్ అంటే ఎవరికైతే ఎక్కువ రిస్క్ ఉంటుందో, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వేరియస్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని తర్వాత నో యూర్ రెస్పాన్స్ తెలుసుకున్న తర్వాత మనం ఆ కాంప్లికేషన్స్ నుంచి ఎట్లా కాపాడుకోవాలి, అవి రాకుండా ఎలా చూసుకోవాలి, ఫస్ట్ ప్రివెన్షన్, అంతగా కాంప్లికేషన్స్ వస్తే దాని ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి. ఓకే. సో సార్, మనం చూసినట్లయితే మనకి అంటే ఒకప్పుడు మనం చూస్తే పాతకాలంలో చాలా తక్కువ మందికి ఎక్కడో వినేవాళ్ళం. సో ఇప్పుడు మాత్రం ఇంట్లో ఒక నలుగురు ఉంటే ముగ్గురికి డెఫినెట్లీ షుగర్ ఉంటుంది. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఓవరాల్ ఎంత పర్సంటేజ్ అనేది ఉండొచ్చు షుగర్ పేషెంట్స్? ఇండియాలో జనాభా అరౌండ్ మనకి 140 crores అట్లా ఉన్నారు. ఒకప్పుడు కన్నా ఇప్పటికీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ లేదా మనం తినే ఆహార పద్ధతిలో చేంజెస్ వల్ల కానీ ఇప్పుడు ఈ కరెంట్ సినారియోలో డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. మొత్తం ఇండియాలో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఉన్న జనాభాలో 10% అంటే సుమారుగా 10 కోట్ల మందికి డయాబెటీస్ అనేది ఉంటుంది. అది కాకుండా ప్రీ డయాబెటీస్ అంటారు, డయాబెటీస్ కన్నా రాకముందు కొద్దిగా ఏవైతే బాడీలో చేంజెస్ లోగా స్టార్ట్ అవుతూ డయాబెటీస్ వస్తుందో అట్లా ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ 10% కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20-30% రిస్క్ ఉంది వాళ్ళకి డయాబెటీస్ వచ్చే, జనరల్ బాడీలో డయాబెటీస్ వచ్చే రిస్క్ అయితే ఎక్కువగా ఉంది. ఓవరాల్గా మనం ప్రివలెన్స్ అంటే ఎంతమందికి ఉందో చూసుకుంటే 10% ఇండియాలో 10% మందికి మాత్రం డయాబెటీస్, అంటే ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ తో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, ప్రవళిక గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. ప్రవళిక గారు నమస్తే అండి. బుచ్చి నుంచి ప్రవళిక గారు. చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ప్రవళిక గారు చెప్పండి. చెప్పండి చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రవళిక గారు, చెప్పండి. సో మా డాడీకి కంటిలో రక్తం గడ్డకొట్టింది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సార్? కంటి చెకప్ చేయించారా మీ నాన్నగారికి? చేయించాం సార్. షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? షుగర్ లేదు సార్ నాన్నగారికి. షుగర్ లేదు, కంటిలో రక్తం గడ్డకట్టింది అన్నారా? ఓకే. మామూలుగా కొంతమందికి బీపీ కానీ లేదా రక్తనాళాలు వీక్గా ఉన్న వాళ్ళకి కూడా కంట్లో రక్తం గడ్డకట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఆయన రెస్ట్లో ఉండమనండి, నైట్ పడుకునేటప్పుడు కొంచెం తల ఎత్తులో పట్టి పడుకోమనండి, కంపల్సరీ కంటి చెకప్కి ఒకసారి తీసుకొచ్చి చూపించండి. అది దేనివల్ల రక్తం గడ్డకట్టుతుందో మనం ఇన్వెస్టిగేట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు. సో ప్రవళిక గారు హాస్పిటల్ వచ్చేసి మోడర్న్ ఐ హాస్పిటల్స్ పొగతోట నెల్లూరు. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రవళిక గారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు డయాబెటీస్ లో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఏ ఆర్గన్స్ కి ఎఫెక్ట్ అంటారు షుగర్ వల్ల? షుగర్ అనేది జనరలైజ్డ్ మొత్తం ఫుల్ బాడీ ఎఫెక్ట్ అయ్యే డిజీజ్ అండి. బేసికలీ మన బ్లడ్ లో ఉన్న షుగర్ వేరియస్ ఆర్గన్స్ కి సరిగ్గా అందలేకపోవడం వల్ల చాలా ఆర్గన్స్ డ్యామేజ్ అయితే అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మెయిన్గా డ్యామేజ్ అయ్యేవి ఫస్ట్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ ఏదైతే షుగర్ బాడీలో డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా అలా పెరిగిపోవడం వల్ల బ్లడ్ వెజల్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. ఆ బ్లడ్ వెజల్స్ మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మెయిన్ మనకి చూసుకుంటే హార్ట్, కిడ్నీ, తర్వాత నరాల్లో వీక్నెస్ రావడము, కంటి దృష్టి చేంజెస్ రావడం, ఇవన్నీ మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్. ఓకే, అలాగే సో షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యల గురించి కూడా తెలియజేస్తారా?
షుగర్ వల్ల కంటి సమస్యలు అనేసరికి చాలా మంది నరంలో మార్పులకు షుగర్ షుగర్ వల్ల నరం దెబ్బతింది అనుకుంటారు. అదే కాకుండా షుగర్ వల్ల చాలా మార్పులు వస్తాయి. కన్ను అనేసరికి మనం నరం ఒకటే కాకుండా కన్ను రెప్పలు నల్లగుడ్డు లోపల కనుపాప శుక్లం అంటారు. తర్వాత నరం ఇలా చాలా పార్ట్స్ ఉంటాయి. అన్ని పార్ట్స్ షుగర్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం మామూలుగా చూసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్లో లేని వారికి తరచుగా గ్లాస్ ఐసైట్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత కన్ను రెప్పల మీద చిన్న చిన్న పొక్కులు రావడము, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా రావడము, నల్లగుడ్డు డ్రైగా అవ్వడము, దాని సెన్సేషన్ తగ్గడము, తర్వాత కనుపాప ఫుల్గా పెద్దది అవ్వలేకపోవడము. మామూలుగా చెకప్ చేసినప్పుడు కానీ సర్జరీ చేసినప్పుడు కానీ కనుపాప పెద్దది అవ్వడం చాలా ముఖ్యము. సో షుగర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అది పూర్తిగా పెద్దది అవ్వలేకపోవడం, దానివల్ల సర్జరీ చేసేటప్పుడు కొద్దిగా కాంప్లికేషన్స్ రావడము, అర్లీగా క్యాట్రాక్ట్ రావడం, ఇట్లా చాలా చేంజెస్ ఉంటాయి. మెయిన్గా కంటి చూపుకి ఎఫెక్ట్ అయ్యేది నరం ఎఫెక్ట్ అవ్వడం వల్లే వస్తుంది. నరం కూడా కంటి నరం ఎఫెక్ట్ అవ్వడం, కన్ను నుంచి బ్రెయిన్కి ఏదైతే నరం, ఈ రెండింటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. కంటి నరం వల్ల ఎఫెక్ట్ అయ్యేదాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. కంటి నరం కంటి నుండి బ్రెయిన్కి వెళ్ళే నరం ఎఫెక్ట్ అయ్యేది డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే షుగర్ ఉన్న వాళ్ళకి B12 డెఫిషియన్సీ కూడా ఉంటుందంటారు కదా, సో B12 వల్లే మనకి కంటి సమస్యలు వస్తాయి అంటుంటారు, సో దీని గురించి కూడా తెలియజేస్తారా? బేసికల్లీ మనకి ఎప్పుడైతే షుగర్ సరిగ్గా బాడీకి అందదో దానివల్ల ఆర్గన్స్ మల్టిపుల్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది. మనకి ఎప్పుడైతే ఎనర్జీ రాదో మనం ఎట్లాగా నీరసపడిపోతామో అట్లాగే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ కూడా పూర్తిగా గ్లూకోజ్ అందలేకపోవడంతో అవి పూర్తిగా స్థాయిలో పనిచేయవు. సో దానివల్ల కొంచెం విటమిన్ తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది మనకి. మనకి ఏదైతే జీర్ణకోశ నుంచి విటమిన్ అబ్జార్ప్షన్ ఉంటుందో దానివల్ల తగ్గడం వల్ల కూడా వేరియస్ చాలా ఆర్గన్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ షుగర్ వల్ల ఈ రెండు కలిపి యాడ్ ఆన్ ఎఫెక్ట్ కింద మెయిన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఓకే సార్, అరుణ గారు లైన్లో ఉన్నారు, తీసుకుందాం. అరుణ గారు నమస్తే అండి. హలో హలో అరుణ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. థ్యాంక్స్ మేడం. ఓకే మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అరుణ గారు, చెప్పండి. సార్ మా నాన్నగారికి కంటికి ఇంజెక్షన్ చేశారు సార్. ఓకే, దాని రికవరీకి ఎంత టైం పడుతుంది తెలియలేదు, అది అడుగుదాం. కంటి ఇంజెక్షన్ షుగర్ కోసం చేశారండి? ఓకే, షుగర్ వల్ల కంటి ఇంజెక్షన్ అనేది నార్మల్గా నరంలో ఏదైనా వాపు ఉంటే చేస్తాము. మామూలుగా వాపు తగ్గడానికి యూజువల్గా ఒక నెల రెండు నెలలు ఒకటి కానీ రెండు కానీ ఇంజెక్షన్స్ అట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఇది మనకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే తగ్గిపోతుంది అని అట్లా ఖచ్చితంగా చెప్పలేము. మన కంటిలో ఎంత సివియారిటీ ఉంది, ఎంత వాపు ఎంత ఎక్కువగా ఉంది, ఎంత తక్కువగా ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రికవరీ కూడా దాన్ని బట్టి ఉంటుంది. సో ఆయన షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అండ్ ఆయన మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఎంతవరకు రెస్పాండ్ అవుతుందో చూడడానికి అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ అయినా టైం పడుతుందండి. అంటే 2-3 ఇంజెక్షన్లు పడతాయి షుగర్ కంట్రోల్ బట్టి? అవునండి, షుగర్ కంట్రోల్ బట్టి మనము ఎవ్రీ మంత్ చెకప్ చేస్తాము. వాపు ఎంతవరకు తగ్గింది, ఇంజెక్షన్ వల్ల ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎంత రెస్పాండ్ అవుతుందో కూడా మనం చూసుకుంటూ ఉంటాము. రెస్పాన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొంతమందికి ఒక నెల రెండు నెలల్లోనే క్లియర్ అయిపోతుంది. కొంతమందికి ఎక్కువ కాలం నుండి క్రానిక్గా ఉన్న వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ అరుణ గారు. రైట్ సార్, అలాగే డయాబెటిక్ రెటినోపతి అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి? యూజువల్గా డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటీస్ వల్ల కంటి నరం ఇన్వాల్వ్ అవ్వడము. అందులో వచ్చే చేంజెస్ యూజువల్గా 6 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ 4 స్టేజ్లు వచ్చి మామూలుగా నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే అందులో షుగర్ సరిగ్గా షుగర్ వల్ల కొంచెం నరంలో బ్లడ్ అది తగ్గడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న బ్లీడింగ్ అవ్వడం, నరంలో వాపు రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి 4 స్టేజెస్ కింద చెప్తాం, నాన్ ప్రొలిఫరేటివ్ అంటాము. 4 స్టేజెస్ వచ్చి మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అంటారు. సో అందులో ఎంత పర్సంటేజ్ ఆఫ్ నరం ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి ఆ స్టేజెస్ని మనం కేటగరీస్ చేస్తాము. అడ్వాన్స్ స్టేజెస్ వచ్చేసరికి ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాము. ఇందులో ఏంటంటే ఎప్పుడైతే చాలా క్రానిక్గా మనకి కంటి నరానికి బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉంటుంది, గ్లూకోజ్ అనేది తక్కువగా అందుతుంది, మన బాడీ ఆటోమేటిక్గా దాన్ని రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో చెడు రక్త కణాలు కానీ కంటి నరం మీద పొరలు కానీ అట్లా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ చెడు రక్త కణాలు కానీ కంటి నరం మీద ఎక్కువ పొరలు రావడం ఉంటాయో దాన్ని ప్రొలిఫరేటివ్ స్టేజ్ అంటాము. అది ఉన్న 5th అండ్ 6th స్టేజ్.
అది కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్. అడ్వాన్స్డ్ స్టేజ్. ఓకే. అలాగే సార్ డయాబెటిక్ రెటినోపతి లో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా తెలియజేస్తారా? డయాబెటిస్ తీసుకునేసరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ప్రథమ మెయిన్ గా చూసుకోవాల్సిన రిస్క్ ఫ్యాక్టర్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటిస్. అంటే మనకి డయాబెటిస్ డయాగ్నోస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది. మనం ఇప్పుడు చూసుకుంటే ఫ్రెష్గా ఒక వన్ ఇయర్ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళని కంపేర్ చేసుకుంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 5 ఇయర్స్ వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఎవరికైతే ఎక్కువ కాలం నుండి డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి అన్ని కంటి నరంలో చేంజెస్ రావచ్చే రిస్క్ ఎక్కువ. సో యూజువల్గా చూసుకుంటే నార్మల్గా ఫ్రెష్గా డయాగ్నోసిస్ అయిన వాళ్ళకి ఫస్ట్ 5 ఇయర్స్ వరకు పర్లేదు, అంత మేజర్ ఆర్గన్స్ కానీ కన్ను కానీ ఏది ఎఫెక్ట్ అవ్వదు. 5 ఇయర్స్ తర్వాత అనేది ఎవ్రీ 5 ఇయర్స్ కి ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ గత 30 సంవత్సరాలుగా కంటి వైద్యం నందు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి అందరికీ సుపరిచితులైన డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ ఇప్పుడు మరింత అధునాతన పద్ధతిలో అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణులచే అత్యాధునిక కంటి వైద్య సేవలు. డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ కాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. సార్ గాయత్రి గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకున్నాం. గాయత్రి గారు నమస్తే అండి. ఓకే, వెల్కమ్ టు హెల్త్ లైన్. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో గాయత్రి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ఎంత వయసు ఎంత అండి? షుగర్ ఉందండి ఆవిడకి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఒక 4 ఇయర్స్ నుంచి. ఓకే, ఒకసారి అమ్మగారిని తీసుకురండి హాస్పిటల్కి. ఇక్కడ మేజర్ షుగర్ కి సంబంధించి అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ మన నెల్లూరు మోడర్న్ ఐ హాస్పిటల్లో అవైలబుల్ గానే ఉన్నాయి. ఒకసారి చెకప్ చేసి అది ఇక్కడ మనకి ఇంజెక్షన్ గానీ లేదా సర్జరీ గానీ ఏమైనా పడుతుంది అంటే సర్జరీ అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి చెకప్ కి తీసుకొస్తే నేను చూసి పొద్దుగా చెకప్ చేసి మీకు డీటెయిల్ గానీ వివరంగా చెప్పగలను. హాస్పిటల్ వచ్చేసి మోడర్న్ ఐ హాస్పిటల్స్ అండి, పొగతోట. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన వరల్డ్ డయాబెటీస్ డే ఈ ఇయర్ వచ్చి థీమ్ వచ్చి నో యూర్ రిస్క్ నో యూర్ రెస్పాన్స్. సో ఫస్ట్ పార్ట్ నో యూర్ రిస్క్ గురించి. ఫస్ట్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, డ్యూరేషన్. ఎక్కువ కాలంతో ఉండే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. 5 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ, 20 ఇయర్స్ ఉండే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే 20 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఆఫ్ ఈ కంటి నరంలో చేంజెస్ డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెండో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, నాకు 10 సంవత్సరాల నుంచి ఉంది, 20 సంవత్సరాల నుంచి ఉంది, చూపు అయితే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, 20 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది అని. సో కొంతమందికి 1-2 సంవత్సరాలనే రీసెంట్గా డయాగ్నోజ్ అయిన వాళ్ళు కూడా కంటిలో బ్లీడింగ్ అవుతుంది లేదా కన్ను చూపు తగ్గుతుంది అని చెప్పి ఇట్లా ఉంటుంది. సో సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్. మన షుగర్ ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటున్నామో అది కూడా మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. మనకి డయాబెటీస్ ఉన్నా సరే షుగర్ అనేది మనం జాగ్రత్తగా ఎవ్రీ వీక్లీ కానీ మంత్లీ కానీ చెకప్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఈ కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో కంట్లో రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్లా సెకండ్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్. ఇవి కాకుండా మిగతా మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్మోకింగ్ ఒకటి, ఒబేసిటీ ఒకటి, లేదా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉండడం కానీ, అనీమియా అంటే బ్లడ్లో హీమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండడం కానీ, ఇట్లా ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉండడం కానీ, వీళ్ళు కూడా మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు.
సో నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకి కంటిలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లాస్ట్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది. ఎవరికైతే షుగర్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో బాడీలో చేంజెస్ రావడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉండలేకపోవడం, దానివల్ల కంటి నరం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. బట్ యూజువల్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే కైన మార్పులు డెలివరీ తర్వాత 90-95% వాటంతట అవే రిజాల్వ్ అయిపోతాయి, తగ్గిపోతాయి. ఎవరికైనా మనకి అంతగా డెలివరీ అయిన తర్వాత కూడా అవి అలాగే ఉన్నాయంటే దానికి మనం ఒక 5-10% కి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే రైట్ సార్, కాలర్ ఉన్నారు తీసుకుందాం. హలో రఘురామ్ కృష్ణ గారు నమస్తే అండి. హలో హలో రఘురామ్ కృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే రఘురామ్ కృష్ణ గారు, చెప్పండి. డాక్టర్ గారు, మీరు డయాబెటిక్ రెటినోపతి అని డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళ గురించి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తున్నారండి, మేము వింటున్నాము. ఓకే, ఇప్పుడు మా ఫ్యామిలీలో షుగర్ హిస్టరీ లేదండి. ఓకే, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ దీని నుంచి దూరంగా ఉండడానికి మాకు అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? ఓకే, మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే డయాబెటిస్ అనేది టైప్ 1 అనేది మనం ఎర్లీగానే వస్తుంది, 15-20 ఇయర్స్ కి వస్తుంది. అది మనకి అర్లీగానే డిటెక్షన్ అనేది తెలుస్తుంది. టైప్ 2 వచ్చేసరికి యూజువల్గా 40-45 ఇయర్స్ తర్వాత కామన్గా చూస్తూ ఉంటాం మనము. సో 40 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్లీ యాన్యువల్ జనరల్ హెల్త్ చెకప్ అనేది అవసరం మనకి. ఈ యాన్యువల్ చెకప్లో మనకి ఎప్పుడైనా షుగర్ అనేది వస్తుంది అనుకుంటే మనం దానికి ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకోవడము, దానికి ఏమైనా మెడిసిన్స్ వాడడం ఉంటుంది. మీరు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే దానికి కొంచెం రిస్క్ అనేది ఎక్కువ, మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఫ్యామిలీ హిస్టరీ లేదు అంటున్నారు కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. బట్ అయినా సరే మీకు ఏదైనా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కంట్లో ఏదైనా చూపు తగ్గడం కానీ, కన్ను మసగ్గా రావడం, కంటి ముందు మచ్చల్లాగా అనిపించడం కానీ అట్లా ఏమైనా ఉంటే వెంటనే రావాలి. లేదు అంటే ఇయర్లీ వన్స్ జస్ట్ జనరల్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు నా వయసు 53 ఇయర్స్ అండి. ఓకే, ఇప్పుడు మా అబ్బాయికి గానీ మా మిస్సెస్ గానీ నాకు గానీ ఏ రకమైన షుగర్ గానీ బీపీ గానీ లేదు, మీరు చెప్పింది నాకు అర్థమైందండి. కానీ 6 మంత్స్ ఒకసారి రావచ్చు అంటారా? అంటే మేమందరం స్పెక్ట్స్ యూజ్ చేస్తున్నాము. స్పెక్ట్స్ యూజ్ చేసి మీకు మీరు వాడుతున్న స్పెక్ట్స్ తో ఏం ప్రాబ్లం లేదు అంటే ఇయర్లీ వన్స్ సరిపోతుందండి. ఇయర్లీ వన్స్ సరిపోతుంది, అంతగా మీకు మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా రావచ్చు. నార్మల్ గా షుగర్ అది లేని వాళ్ళకి ఇయర్లీ వన్స్ చెకప్ చేయించడం బెటర్. కంప్లీట్ చెకప్ అంటే మీకు అద్దాల పరీక్షతో పాటు ఫ్రంట్ నల్లగొడ్డు పాటు రెటీనా అన్ని చేస్తారు. ఇయర్లీ వన్స్ కాంప్రిహెన్సివ్ అంటే పూర్తి ఐ చెకప్, కళ్ళద్దాల పరీక్ష, కంటి పరీక్ష, నరం పరీక్ష అన్ని చేయించుకుంటే బెటర్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. సో మీకు ఏదన్నా ఇంకా ఏదైనా డౌట్స్ అనేది ఉంటే మీరు డాక్టర్ గారిని డైరెక్ట్ గా ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాం కదా, సో చిన్నపిల్లల్లో కూడా ఇలానే కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా చిన్న వయసులో? అవును, డయాబెటీస్ అనేది 2 టైప్స్, ఒకటి టైప్ 1 టైప్ 2. టైప్ 1 అంటే అసలు ఇన్సులిన్ ఏ ప్రొడ్యూస్ అవ్వదు, సో దానివల్ల డయాబెటీస్ అనేది అర్లీగా మనం డిటెక్ట్ అవుతుంది. సో అది యూజువల్గా 10-15 ఇయర్స్లో అట్లా స్టార్ట్ అయ్యి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ అవ్వదో బాడీలో రిస్క్ అనేది చాలా ఎక్కువ. సో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు టైప్ 1 కి టైప్ 2 డయాబెటీస్ కంపేర్ చేసుకుంటే టైప్ 1 డయాబెటీస్లోనే కంటిలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదా మిగతా ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ రిస్క్ చాలా ఎక్కువ. సో ఎవరికైతే మనకి ఇప్పుడు చిన్నపిల్లలు డయాబెటీస్తో ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే డయాబెటీస్తో డయాగ్నోజ్ అయ్యారో వెంటనే కంటి పరీక్ష కంపల్సరీ చేయించుకోవాలి, ఏ ఏజ్ అయినా సరే కంపల్సరీ కంటి పరీక్ష. అలాగే సార్, ఇప్పుడు షుగర్ కి సంబంధించి ఈ కంటి సమస్యలు వచ్చినప్పుడు అసలు మనం ఎలా గుర్తించాలి ఇది షుగర్ వల్లే వచ్చింది అని? ఫస్ట్ మనకి షుగర్ కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. సో షుగర్ కంట్రోల్లో ఉంది అది కాకుండా మామూలుగా చాలా మందికి సైట్ అనేది నార్మల్గా ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉంటే మనకి సైట్ వేరియేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఎవరికైతే షుగర్ కంట్రోల్లో ఉండదో వాళ్ళకి నార్మల్గా మనం ఇచ్చిన పవర్ ఒక 1 మంత్కి 2 మంత్స్కి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా షుగర్ కంట్రోల్లో ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలి. 2, కంటి నరంలో మార్పులు ఉన్నాయా లేదా, 2వది మనం ఐ చెకప్ ద్వారా తెలుసుకోవాలి.
ఇన్ కేస్ మనకి షుగర్ ఉండి ఐ చెకప్ లో ఏం ప్రాబ్లం ఏమీ లేదు అనిపిస్తే మనం అది షుగర్ వల్ల మోస్ట్లీ కాదు. ఇన్ కేస్ మనకి ఏదైనా షుగర్ వల్ల వస్తుంది అంటే ఐ చెకప్ లో కంపల్సరీ మనకి తెలుస్తుంది. అండ్ ఐ చెకప్ లో ఏదైనా మార్పులు ఉంటే దానికి మనం ఫ్రీక్వెంట్ గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. రైట్ సార్, వేణుగోపాల్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు చెప్పండి. నమస్తే నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే వేణుగోపాల్ గారు, చెప్పండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మనం రాజశేఖర్ డాక్టర్ ఉన్నారు కదా? అవునండి. అక్కడ ఇంజక్షన్ వేసుకున్నాం. ఓకే, ఒకసారి వేసుకుంటే అది ఏం పనిచేయలేదు సార్. ఓకే, అది మళ్ళీ వచ్చి మన హాస్పిటల్ వచ్చి రిటర్న్ అది డాక్టర్ చేసాం. ఓకే, అయితే క్లారిటీ రాలేదు సార్, అది తెలుపు గానో నలుపు గానో రకరకాల పోతుంది. ఓకే, ఒక ఒక సైడ్ తెలుపు బాగా క్లారిటీ కనబడుతుంది, ఒక సైడ్ కొంచెం మార్పు కావాలి సార్. మనకి మీరు చెప్పిన దాని ప్రకారము మామూలు కంటి నరంలో షుగర్ మార్పులకి ఇంజెక్షన్ చేసాము, తర్వాత లేజర్ కూడా చేసాము. మనకి షుగర్ అనేది చాలా సంవత్సరాల నుంచి కంట్రోల్ లేకపోవడం వల్ల, ఎక్కువ కాలం షుగర్ ఉండడం వల్ల కంటి నరం అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది సడన్ గా వచ్చే వ్యాధి కాదు, చాలా సంవత్సరాల నుంచి స్లోగా స్లోగా పెరుగుతూ వచ్చే వ్యాధి ఇది. దీనికి సడన్ గా ట్రీట్మెంట్ అంటే మనకి పూర్తి ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అయితే టైం పడుతుందండి. అది కొంతమందికి ఒక ఇంజెక్షన్ రెండు ఇంజెక్షన్స్ లేదా కొంచెం చిన్న ట్రీట్మెంట్ లేజర్ తోటే క్యూర్ అవ్వచ్చు, కొంతమందికి సర్జరీ కూడా పడవచ్చు. అది డిజీజ్ సివియరిటీ అంటే వ్యాధి సివియరిటీ బట్టి మనకి డ్యూరేషన్ అదే ఎంత టైం పడుతుందో తెలుస్తుంది అండి. షుగర్ కంట్రోల్లో ఉంటే మనకి ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. మెయిన్ షుగర్ మనం ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా కంటి నరం బాగా ఎక్కువ బాగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ కూడా తొందరగా హీల్ అవుతుందండి. సో ఒకసారి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే, మోడర్న్ ఐ హాస్పిటల్స్ అండి, పొగతోట, నెల్లూరు. రైట్, థ్యాంక్ యూ. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ గత 30 సంవత్సరాలుగా కంటి వైద్యం నందు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి అందరికీ సుపరిచితులైన డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ ఇప్పుడు మరింత అధునాతన పద్ధతిలో అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణులచే అత్యాధునిక కంటి వైద్య సేవలు. డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. రైట్ సార్, సునీత గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. సునీత గారు నమస్తే అండి. హలో హలో, కోవూర్ నుంచి సునీత గారు నమస్తే. నమస్తే మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే మేడం. హలో సునీత గారు, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ మా నాన్నగారికి 10 ఇయర్స్ నుండి డయాబెటిక్ ప్రాబ్లం ఉంది. ఓకే, ప్రెసెంట్ 1 మంత్ నుండి కంట్లో మచ్చలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు, దానికి సొల్యూషన్ ఏమన్నా చెప్తారా సార్? షుగర్ కంట్రోల్ ఉంటుందండి, ఎక్కువగా ఉంటుందా? కంట్రోల్ ఉంటుంది సార్. ఓకే, యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి కంటి నరంలో ఏదైనా బ్లీడింగ్ అయినా, కంటి నరంలో వాపు వచ్చినా సరే ఇట్లా మచ్చలు అనిపిస్తాయి. దానికి ఒకసారి మీరు హాస్పిటల్ తీసుకురాగలిగితే నేను ఒకసారి చెకప్ చేసి కంటిలో బ్లీడింగ్ అవుతుందా లేదా ఏదైనా కంటి నరంలో ఏమైనా వాపు ఉందా చెక్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ నేను ఇవ్వగలనండి. ఓకేనా అండి సునీత గారు? హాస్పిటల్ వచ్చేసి మోడర్న్ ఐ హాస్పిటల్స్ అండి, పొగతోట, నెల్లూరు. ఓకే మేడం. మేడం సార్ని డైరెక్ట్ గా కలవచ్చా, లేకపోతే అపాయింట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చా మేడం? డైరెక్ట్ గా అంటే ఇంకా హాస్పిటల్ కే కదండి వెళ్ళాలి, కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సిందే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.
సో ముందుగా మీరు మోడర్న్ ఐ హాస్పిటల్స్ కి కాల్ చేసినా కూడా మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు లేదా మీరు డైరెక్ట్ గా వచ్చినా కూడా ఇబ్బంది లేదు ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు అపాయింట్మెంట్ అనేది అరేంజ్ చేస్తారు రైట్ సార్ అలాగే ఇప్పుడు షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలకి ఎలాంటి ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి బేసికల్లీ షుగర్ వల్ల వచ్చే సమస్యల్లో కంటి నరము కన్ను నుండి నర బ్రెయిన్ కి ఏదైతే వెళ్తుందో రెండు నరాలు ఎఫెక్ట్ అవుతాయి కంటి నరం ఎగ్జామిన్ చేయడానికి మనం ముందుగా స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అంటాం అంటే హాస్పిటల్కి వచ్చి ఐ చెకప్ చేయించాలి కాంప్రిహెన్సివ్ ఐ చెకప్ చేయించాలి ఫస్ట్ ఏదైనా సైట్ ఉందా లేదా అది చూసుకోవాలి తర్వాత మనకి నల్లగుడ్డ బాగానే ఉందా కనుపాప బాగానే ఉందా కూడా చెక్ చేస్తాము అది మనకి ఈ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం క్యాట్రాక్ట్ శుక్లం అనేది కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతూ ఉంటాయి సో అది కూడా మనకి ఎగ్జామినేషన్లో తెలుస్తుంది ఇన్ కేస్ శుక్లం ఉన్న వాళ్ళకి శుక్లం ఆపరేషన్ అట్లా కూడా చేసుకోవచ్చు మనం కంటి నరం ఆపరేషన్ వచ్చేసరికి దానికి స్పెషల్ లెన్సులు ఉంటాయి ఆ లెన్స్ పెట్టి మనం ఎగ్జామిన్ చేస్తాం దాంట్లో ఏమన్నా షుగర్కి సంబంధించిన మార్పులు ఉన్నాయంటే అది ఏ గ్రేడ్లో ఉందో చూసుకుంటాం నేను చెప్పిన ఆరు గ్రేడ్స్లో ఏ గ్రేడ్లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అలాగే సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే కంటి సమస్యలు వస్తే అది కామన్గా వచ్చే సమస్యలు అని అనుకుంటారు షుగర్ వల్ల వచ్చేదని అనుకోరు సో ఇలా లేట్ చేసిన దానివల్ల ఏమైనా ప్రమాదమా లేదంటే ఎర్లీగా ఎప్పుడు కలవాలంటారు డాక్టర్ని షుగర్ ఉండి లేట్ చేయడం కూడా చాలా ప్రమాదం అండి అర్లీగా మీరు ఎప్పుడైతే మనకి షుగర్ అనేది డయాగ్నోస్ అవుతుందో ఇమీడియట్గా ఐ చెకప్ అనేది చేయించాలి ఐ చెకప్ చేయించడం వల్ల మనకి కంట్లో షుగర్ మార్పులు ఉన్నాయో లేదో తెలుస్తుంది ఇన్ కేస్ షుగర్ మార్పులు లేకపోతే ఇయర్లీ వన్స్ ఐ ఎగ్జామినేషన్ సరిపోతుంది లేదు కంటి నరంలో షుగర్ మార్పులు కూడా ఉన్నాయి అంటే అప్పుడు మనము దాని ఎంత డిజీజ్ సివియరిటీ ఎంత తీవ్రత ఉందో దాన్ని బట్టి మనం ఫాలోఅప్ అనేది చూస్తాం నేను చెప్పినట్టు ఆరు స్టేజ్లు ఉన్నాయి కదండి అందులో ఫస్ట్ నాలుగు స్టేజ్లో ఎవ్రీ 3 to 6 months వస్తే సరిపోతుంది బట్ అడ్వాన్స్ స్టేజ్లో మాత్రం చెకప్ కోసం కంపల్సరీ మంత్లీ వన్స్ కానీ 2 months ఒకసారి రావాల్సి ఉంటుంది ఓకే అలాగే సార్ మనకి మోడర్న్ ఐ హాస్పిటల్లో ఎలాంటి చెకప్స్ అనేది కంటికి సంబంధించి అవైలబుల్గా ఉన్నాయి మోడర్న్ ఐ హాస్పిటల్ పొగతోట మనకి రెటీనా సెంటర్ ఉంది అందులో మనకి పూర్తి ఐ చెకప్ విత్ నరం రెటీనా చెకప్ కూడా చేస్తాము మనకి ఇప్పుడు ఉన్న స్కానింగ్ కానీ లేదా కన్ను చెకప్ కానీ అన్ని రకాల పరికరాలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్ వైజ్ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ లేటెస్ట్ ఏదైతే ఇంజెక్షన్స్ కానీ లేజర్స్ కానీ ఉన్నాయి లేదా అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో అన్ని మనకి అవైలబుల్గా ఉన్నాయి ఓకే అలాగే సార్ ఇప్పుడు షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అంటారు షుగర్ మెయిన్ షుగర్ వల్ల వస్తుంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్ కంట్రోల్ అండి సో నా దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ వచ్చినా నేను ఫస్ట్ చెప్పేది అదే ఫస్ట్ నేను ఐ చెకప్ చేసిన తర్వాత వాళ్ళని అడుగుతాను ఎంత షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎట్లా కంట్రోల్లో ఉంది రీసెంట్గా ఎప్పుడు చెక్ చేయించుకున్నారు ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నాయి అని చెప్పి అడుగుతాను మెయిన్ మనకి ఇది షుగర్ వల్ల వస్తుంది కాబట్టి ప్రైమరీ ట్రీట్మెంట్ వచ్చి షుగర్ కంట్రోల్ చేసుకోవడమే అండి దాని తర్వాత మనకి ఐలో డిజీజ్ సివియరిటీ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఫస్ట్ నాలుగు స్టేజెస్ అంటే మైల్డ్ మోడరేట్ సివియర్ వెరీ సివియర్ అన్నాను కదా దానికి జస్ట్ షుగర్ కంట్రోల్తో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎవ్రీ 3 months అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం అంతగా అందులో మార్పులు పెరుగుతున్నాయంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అడ్వాన్స్ స్టేజెస్ వచ్చేసరికి మాత్రం కంటిలో బ్లీడింగ్ అవ్వడం కానీ కంటి నరం మీద పొరలు వచ్చి నరం కట్ అవ్వడం కానీ ఇట్లా ఛాన్సెస్ ఉంటాయి దానికి మాత్రం మనకి కొంతమందికి విజన్ అది బాగానే ఉంటే కొన్నాళ్ళు వెయిట్ చేసుకోవచ్చు అప్పుడు కూడా లేదు విజన్ బాగా తగ్గుతుంది పేషెంట్కి బాగా లైఫ్ స్టైల్లో బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే ఇంకా మనం ఫైనల్ ఆప్షన్ సర్జరీ కింద చేసుకోవాలి ఓకే సార్ వన్ మోర్ కాల్ రోడ్ తీసుకుందాం హలో శంకర్ గారు నమస్తే శంకర్ గారు నమస్తే అండి మేడం నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి ఓకే మేడం శంకర్ గారు చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మేము రాపూర్ నుంచి సార్ చెప్పండి సార్ ఇలా మా అన్నగారికి ఇంజక్షన్ చేస్తున్నారు సార్ మన దగ్గర మన హాస్పిటల్లోనే మూడు ఇంజక్షన్లు చేస్తున్నారు ఓకే అది మళ్ళీ ఒకసారి చూపిస్తే మళ్ళీ అది ఒకసారి వేయాలని చెప్పి అంటున్నారు సార్ ఓకే అది ఏమన్నా అది ఎట్లా కంటిన్యూ వేయాలా లేకపోతే ఇంకేమన్నా ఆగేదానికి ఏమన్నా అవకాశం ఉంటుందా ఎక్స్ట్రా ఇంజక్షన్ వాపస్ తట్టుకుంది మళ్ళీ మళ్ళీ వాపు వస్తా ఉంది ఇంజక్షన్ చేయాలని చెప్పి చెప్పారు సార్ కంటి నరంలో వాపు అనేది షుగర్ వల్ల వచ్చే వాపు రెండు రకాలు ఉంటాయండి దాంట్లో షుగర్ వల్ల నరం వీక్ అవడం వల్ల వచ్చే వాపు రెండోది కంటి నరం మీద చిన్న చిన్న పొరలు వచ్చి దాని వల్ల కూడా వాపు రావచ్చు
నరం వీక్ అవడం వల్ల వచ్చే వాపు షుగర్ కంట్రోల్లో ఉంటూ మనం ఇంజెక్షన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది అండి, ట్రీట్మెంట్ తోటే తగ్గుతుంది. కాకపోతే అది ఎన్ని ఎన్ని నెలల నుంచి ఉందో మనం చూసుకోవాలి. ఎక్కువ కాలం నుంచి అలాగే ఉండిపోయిందంటే కొద్దిగా ఎక్కువ టైం పట్టచ్చు, 3 నెలలు 6 నెలలు అట్లా పట్టచ్చు, రిపీటెడ్గా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు కొద్దిగా రీసెంట్గానే కొంచెం వీక్ అయింది, కొద్దిగా కొంచెం తక్కువ శాతమే వాపు ఉంది అంటే తక్కువ ఇంజెక్షన్స్తో కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా కంటి నరం మీద ఏదైనా చిన్న చిన్న పొరలు వచ్చి నరాన్ని డిస్టర్బ్ చేస్తూ దానివల్ల వాపు వస్తే ముందు ఇంజెక్షన్స్ ట్రై చేస్తామండి, ఇంజెక్షన్తో తగ్గుతుందో లేదో చూస్తాము. అంతగా ఇంజెక్షన్తో కూడా మనకు అనుకున్నంత రెస్పాన్స్ రాకపోతే అప్పుడు ఫైనల్గా సర్జరీ చేసి పొరలు అనేది తీయాల్సి వస్తుంది. సర్జరీ కూడా చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా మనకు ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలకి అంటే చూపు కనపడకపోయినా ఇలాంటివన్నీ కూడా ఇంకా మాకు పర్మనెంట్గా ఇంకా చూపు కనపడదు, ఇది దీర్ఘకాలం సమస్య అని అనుకుంటూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? ఆల్రెడీ చెప్పింది కదండి, మెయిన్ షుగర్ కంట్రోల్లో ఉంటే మనకి చాలామందికి మార్పులు లేకుండానే లైఫ్ అంతా గడిపేస్తుంటారు మంచి చూపుతో. బట్ ఎవరికైతే ఎక్కువ కాలంగా బాధపడుతూ ఉంటారో, షుగర్ కంట్రోల్ అనేది సరిగ్గా ఉండదో, వాళ్ళకి నేను చెప్పినట్టు ఎక్కడైనా చెడు రక్త కణాలు స్టార్ట్ అయ్యి ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంది అంటే వాళ్ళకి చూపు తగ్గడం అనేది కామన్గా చూస్తూ ఉంటాము. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే అదేమన్నా వెజల్స్ ఏమన్నా బ్లీడ్ అయ్యి రక్తం గడ్డగడితే దానికి సర్జరీ ద్వారా మనం ఆ బ్లీడింగ్ అంతా క్లియర్ చేసుకోవచ్చు. కొంతమందికి బాగా పొరలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి, కంటి నరం మీద పొరలు వచ్చి నరం లాగి నరం కట్ అయిపోవడం అట్లా చూస్తూ ఉంటాము. దానికి కూడా సర్జరీ చేసి మనం ఆ పొరలన్నీ తీసేసి నరం సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం సర్జరీ అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి సర్జరీ ద్వారా కూడా తగ్గిన చూపుని మనం మళ్ళీ తీసుకురాగలం. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాలర్. మాధురి గారు నమస్తే అండి, విజయవాడ నుంచి మాధురి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మాధురి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మాధురి గారు చెప్పండి. నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ షుగర్ ఎక్కువగా ఉంది, క్యాటరాక్ట్ సర్జరీ చేయించా అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? 5 ఇయర్స్ అండి. కంట్రోల్లో ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా? ప్రెజెంట్ అయితే కంట్రోల్లోనే ఉంది. ఓకే. నార్మల్గా క్యాటరాక్ట్ అనేది షుగర్ వల్ల కూడా రావచ్చు, ముందు క్యాటరాక్ట్ దేని వల్ల వచ్చిందో చెక్ చేయించుకోండి. షుగర్ వల్ల క్యాటరాక్ట్ వచ్చినా సరే దానికి సర్జరీ అనేది చేసుకోవచ్చు. అందుకే షుగర్ కంట్రోల్లో ఉంటే దానికి మనకి సర్జరీకి ఏం ప్రాబ్లం ఉండదండి. షుగర్ కనుక మనకి మరీ ఎక్కువగా ఉంటుంది అంటే సర్జరీ యూజువల్గా కంట్రోల్ చేసుకున్న షుగర్ కంట్రోల్ చేసిన తర్వాత చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే సర్జరీ వల్ల సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా ఉంటుంది. మనం పుండు మానడం కానీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి షుగర్ ఎక్కువగా ఉంటే. సో షుగర్ మీద సర్జరీ అయితే చేయకూడదు. షుగర్ బాగా ఎక్కువగా ఉంది అంటే కంట్రోల్ చేసుకుని చేసుకోవడమే బెటర్ అండి. ఓకేనా అండి మాధురి గారు? థ్యాంక్ యూ. సార్ అలాగే మనం చూస్తే ఇప్పుడు బేసిక్గా ఈ షుగర్ అనేది వంశపారపరంగా వస్తుంది అని వింటూ ఉంటాం కదా, సో ఈ కంటి సమస్యలు కూడా అంటే ఈ షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలు కూడా వంశపారపరంగా వస్తాయంటారా? షుగర్ వల్ల వచ్చేది జెనెటిక్గా ఉండదు, బట్ ఆ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే మనకి జెనెటిక్గా అంటే మన పేరెంట్స్కి ఉంటే మనకి ఎలాగైతే షుగర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం అర్లీ ఏజ్లోనే షుగర్ రావడము, ఎక్కువ కాలం షుగర్తో ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి కంటి నరంలో కానీ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లా ఉంటుంది. రిస్క్ అనేది కొద్దిగా కంపేర్ చేసుకుంటే మిగతా షుగర్తో ఇండ్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎవరికైతే జెనెటిక్గా ఉంటుందో వాళ్ళకి కొంచెం రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బేసిక్గా షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలకి ఏంటంటే షుగర్ అనగానే ఫస్ట్ డయాబెటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు చాలామంది. సో అసలు ఫస్ట్ మెయిన్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటారు? మెయిన్ జనరల్ డాక్టర్ కానీ డయాబెటిషియన్ ఉంటారు, వాళ్ళని కలిసి ఫస్ట్ చెకప్ చేయించుకుని మన షుగర్ లెవెల్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. ఇన్ కేస్ షుగర్ డయాగ్నోస్ అయితే మన షుగర్ లెవెల్ బట్టి దాంట్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో టాబ్లెట్స్ వాడాలా లేదా మరీ ఎక్కువగా ఉంది కంట్రోల్ అవ్వట్లేదు ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకోవాలా అది జనరల్ డాక్టర్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అది చేసుకుంటూ ఎప్పుడైతే మనకి
ఈ జనరల్ డాక్టర్ ద్వారా డయాగ్నోస్ అవుతాము. అయిన తర్వాత మిగతా ఆర్గన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయో లేదో కూడా చూసుకోవాలి. మెయిన్గా కిడ్నీస్ కానీ నరాలు కానీ కన్ను కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయో లేదో కూడా చెకప్ చేయించుకుంటే బెటర్. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాలర్. కడప నుంచి సోఫియా గారు నమస్తే. హలో సోఫియా గారు. నమస్తే అండి. హలో సోఫియా గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సోఫియా గారు, చెప్పండి. సార్ మా ఫాదర్ కి ఇంజెక్షన్ చేశారు కానీ వాపు తగ్గలేదు. ఓకే, ఎన్ని ఆపరేషన్ చేయాలంటున్నారు? షుగర్ వల్ల కంటినరం ఏమైనా ఎఫెక్ట్ అయిందండి? అవును సార్. దానికోసం ఇంజెక్షన్ చేశారా? టూ టైమ్స్ చేశారు కానీ వాపు తగ్గలేదు. ఓకే, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కాలర్తో చెప్పాను, మనకి షుగర్ వల్ల నరంలో వాపు అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి కంటి నరం వీక్ అవ్వడం వల్ల వచ్చే వాపు, రెండోది కంటి నరం మీద ఏదైనా పొరల వల్ల కూడా వాపు రావచ్చు. మనకి పొరల వల్ల వచ్చే వాపు ముందు ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రై చేస్తామండి, వాపు ఏమైనా రెస్పాండ్ అవుతుందా లేదా చూడడానికి. అంతగా పొరల వల్ల వాపు వస్తుందంటే దానికి మనం సర్జరీ చేసి కూడా పొరలు తీసేస్తే అది రికవరీ వస్తుంది. సో మీరు ఒకసారి తీసుకురాగలిగితే నేను మళ్ళీ చెక్ చేసి సర్జరీ పడుతుందో లేదో నేను చెప్పగలనండి. రైట్ అండి, థ్యాంక్ యూ. మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ గత 30 సంవత్సరాలుగా కంటి వైద్యం నందు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి అందరికీ సుపరిచితులైన డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ ఇప్పుడు మరింత అధునాతన పద్ధతిలో అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణులచే అత్యాధునిక కంటి వైద్య సేవలు. డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సీ సెంటర్, నెల్లూరు. వలి గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. వలి గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అలీ అండి. అలీ గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అలీ, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నా పేరు అలీ సార్, నేను నెల్లూరు నుంచి. ఓకే, నాకు 35 ఇయర్స్ సార్, షుగర్ ఉంది సార్ నాకు. ఓకే, ఈ మధ్య ఎందుకో కన్ను వచ్చి ఒత్తుకోవటం, విజన్ వచ్చి చాలా తక్కువగా అవ్వటం అలా జరుగుతుంది సార్. ఓకే, షుగర్ వచ్చి నాకు 3-4 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, ఎప్పుడైతే టాబ్లెట్స్ అయితే వాడుతున్నానో ఓకే షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది సార్. ఓకే, కంటి వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుంది సార్? మనకి షుగర్ అనేది కంపల్సరీ చెకప్ చేయించుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనకి షుగర్ కంట్రోల్లో ఉండదో, కంటి నరం కానీ కన్ను నల్లగుడ్డ కానీ రెప్పలు కానీ లేదా కంటి నరాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం కన్ను రెప్పలు, రెప్ప వాలుతుంది, రెప్ప అదురుతుంది అంటున్నారు కదా, దానికి ఒకసారి మనం చెకప్ చేసుకోవచ్చు. షుగర్ వల్ల కంటి నరాలు కానీ బ్రెయిన్ నుంచి కన్నుకు వచ్చే నరాలు వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి షుగర్ కంట్రోల్, అది కాకుండా కంటి పరంగా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం అది పెరగకుండా కూడా నివారించుకోవచ్చు. అంటే మీకు షుగర్ మార్పులు ఇప్పుడు దాకా ఎప్పుడు చెక్ చేయించలేదా? ఐ చెకప్ ఎప్పుడు చేయించలేదా? ఐ చెకప్ చేయించాను సార్. ఓకే, షుగర్ మార్పులు ఏమైనా ఉన్నాయని చెప్పారా? షుగర్ టెస్ట్ రీసెంట్లీగానే చేశాను సార్, 72 ఉంది సార్. కాదు, కంటి నరంలో షుగర్ మార్పులు ఏమైనా ఉన్నాయని చెప్పారా ఐ చెకప్ చేసినప్పుడు? లేదు సార్, ఏం చెప్పలేదు సార్. లేదు అంటే మీరు ఇయర్లీ వన్స్ సరిపోతుందండి. అంతగా మీకు మధ్యలో ఎప్పుడైనా ఇట్లా కన్ను చూపు తగ్గుతుంది, మస్క ఎక్కువగా అవుతుంది అంటే వెంటనే వచ్చి చెకప్ చేయించుకోవడం బెటర్. ఓకే సార్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ.
సార్ అలాగే ఈ కంటికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉన్నాయి కంటి నరంలో ఏదైతే షుగర్ వల్ల మార్పులు వస్తాయో మెయిన్ రకంగా బ్లీడింగ్ కంటి నరంలో బ్లీడింగ్ అవ్వడం కానీ నరంలో వాపు రావడం మెయిన్ రెండు ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ వాపు అనేది మామూలుగా మనం ఐ చెకప్ చేసినప్పుడు ఎగ్జామినేషన్లో తెలుస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొంతమందికి మరీ తక్కువగా చాలా మైక్రాన్స్లో ఉంటుంది వాపు అనేది అది మనం డయాగ్నోస్ చేయడానికి మనం కంటి నరం స్కాన్ అయితే తీయాల్సి వస్తుంది కంటి నరం స్కాన్ అనేది ఓసిటీ స్కాన్ అని చెప్పేసి అడ్వాన్స్ స్కాన్ ఉంది అది మనం ఇప్పుడు నెల్లూరు మోడర్న్ రెటినా సెంటర్లో కూడా అవైలబుల్ ఉంది సో ఆ స్కాన్లో మనకి ఎంత పర్సంటేజ్ నరం ఎఫెక్ట్ అయిందో కూడా తెలుస్తుంది అండ్ ఎంత పర్సంటేజ్ ఎఫెక్ట్ అయింది ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ సూటబుల్ ఉంటుంది ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుంది అవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు సార్ అలాగే ఇప్పుడు కంటికి అంటే షుగర్ వల్ల కంటి రెప్ప వాలిపోవడం బ్లాక్ ఐబాల్ తిరక్కపోవడం ఇలాంటివి కూడా వింటూ ఉంటాము సో వీటిని ఏమంటారు అలాగే ఇవి ఎందువల్ల అవుతాయో కూడా తెలియజేయండి బేసికల్ కంటి నరం షుగర్ అనేది నేను చెప్పాను కదా చాలా ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి కంటి నరం ఎఫెక్ట్ అయితే డయాబెటిక్ రెటినోపతి అంటాం అలా కాకుండా జనరల్గా బాడీలో మనం తరచుగా చూస్తూ ఉంటాం డయాబెటిక్ ఫుట్ అంటూ ఉంటారు అది ఎందుకంటే కాళ్ళకి వెళ్ళే నరాలు కొంచెం వీక్ అవ్వడం వల్ల ఆ సెన్సేషన్ తెలియకుండా అక్కడ ఏమైనా గాయం అయినా సరే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాగే కంటికి వచ్చే నర బ్రెయిన్ నుంచి కన్నుకు వచ్చే నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం చూసుకుంటే మెయిన్ కన్ను రెప్ప ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి మజిల్స్ ఉంటాయి దానికి అవి పనిచేయడానికి నర్వ్స్ కనెక్షన్ అయితే ఉంటుంది అలాగే గుడ్డు కన్నుగుడ్డు అటు ఇటు చూడడానికి తిప్పడానికి కూడా మజిల్స్ ఉంటాయి దానికి కూడా నర్వ్ సప్లై అనేది ఉంటుంది ఎవరైతే ఈ షుగర్ వల్ల ఎక్కువ కాలంగా బాధపడుతున్నారో వాళ్ళకి నర్వ్ సప్లై నర్వ్స్ అనేది సెన్సిటివిటీ తగ్గుతూ ఉంటుంది సో సడన్గా మనకి పక్షవాతం వచ్చినట్టు కంట్లో ఏమన్నా నరం దెబ్బతింటే ఒక సైడ్కి తిరగడం కానీ లేదా రెప్ప వాళ్ళని ఇట్లకి తరచుగా చూస్తూ ఉంటాం సో ఇట్లాంటి కేసెస్లో మనము మెయిన్ అగైన్ మళ్ళీ నేను చెప్తాను ఏంటంటే మెయిన్ షుగర్ కంట్రోల్ చేసుకుంటే కొంతవరకు రికవరీ వస్తుంది అది కాకుండా కన్ను పరంగా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అది కూడా తీసుకుంటే కరెక్షన్ అనేది వస్తుంది రైట్ సార్ పుల్లారెడ్డి గారు లైన్లో ఉన్నారు కడప నుంచి పుల్లారెడ్డి గారు నమస్తే అండి పుల్లారెడ్డి గారు హలో పుల్లారెడ్డి గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ పుల్లారెడ్డి గారు చెప్పండి సార్ యాక్చువల్లీ మా ఫాదర్ డయాబెటిక్ పేషెంట్ సార్ గ్లూకోమా వల్ల ఆల్మోస్ట్ ఒక ఐ సైట్ కంప్లీట్ గా లాస్ అయింది ఓకే దాని రికవరీ కూడా చాలా కష్టం సర్జరీ కూడా పాసిబిలిటీ లేదన్నది తిరుపతిలో చూపిస్తే ఓకే సార్ నేను కూడా ఇప్పుడు అంటే 3 ఇయర్స్ అయింటుంది సార్ టెస్టెడ్ డయాబెటీస్ నేను ఇప్పుడు గ్లూకోమా ఫ్యామిలీ హిస్టరీ నుంచి కూడా వస్తుంది అని అంటారు కదా సార్ అంటే ఇన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి సార్ నేను ఆల్రెడీ 6 మంత్స్ బ్యాక్ ఒకసారి టెస్ట్ చేయించుకున్నాను ప్రాబ్లం లేదని అన్నారు ఓకే గ్లూకోమా అనేది షుగర్ వల్ల రావచ్చు లేదా నార్మల్ గా కూడా రావచ్చు అండి నార్మల్ గా వచ్చే గ్లూకోమా అనే దానికి ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటది మీ పేరెంట్స్ గానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ గానీ ఎవరికైనా గ్లూకోమా ఉండి వాళ్ళకి గ్లూకోమా వస్తే మీకు గ్లూకోమా వచ్చే రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మీ ఫాదర్కి షుగర్ వల్ల గ్లూకోమా వచ్చింది అంటున్నారు యూజువల్గా షుగర్ వల్ల గ్లూకోమా అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తుంది సో దానివల్ల మీకు మీ ఫాదర్కి వల్ల షుగర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది తప్పితే మీకు కూడా గ్లూకోమా షుగర్ వల్ల గ్లూకోమా రిస్క్ అనేది ఉండదు మీరు షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటూ ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది మనకి ఎప్పుడైనా సరే ఏదైనా షుగర్ మార్పులు ఎర్లీగా డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మనం ఏమి ఇబ్బంది లేకుండా గడిపేయచ్చు ఇయర్లీ వన్స్ మీరు షుగర్ కంట్రోల్లో ఉంటే ఇయర్లీ వన్స్ ఐ చెకప్ సరిపోతుంది అండి ఎప్పుడైనా మీకు మధ్యలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎప్పుడైనా వచ్చి చెకప్ చేయించుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ మీరు డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే మోడ్రన్ ఐ హాస్పిటల్స్ పొగతోట నెల్లూరు అండి సార్ అలాగే ఇప్పుడు మనకి కొన్ని వ్యాధులకి స్టెరాయిడ్స్ వాడితే అండ్ వీటి వల్ల షుగర్ కూడా పెరుగుతుంది అని అంటూ ఉంటారు కదా స్టెరాయిడ్స్ వల్ల సో కంటికి వచ్చే కొన్ని సమస్యలకి కూడా స్టెరాయిడ్స్ అనేది పెడుతూ ఉంటారు సో దీనివల్ల ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉండదా స్టెరాయిడ్స్ వాడడం వల్ల కంట్లో కూడా కొద్దిగా రిస్క్ అనేది కొంచెం ఉంటుంది క్రానిక్ ఎక్కువ అంటే కొంతమంది షార్ట్ డ్యూరేషన్ ఒక 1 మంత్ 3 వీక్స్ అట్లా వాడుతూ ఉంటారు దానివల్ల పెద్ద రిస్క్ ఉండదు కానీ కొంతమంది ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ లేదా ఆస్మా పేషెంట్స్ ఎవరైనా క్రానిక్గా
ఇన్హేలర్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ అలా వాడుతున్న వాళ్ళకి అనేది రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బేసికలీ స్టీరాయిడ్స్ వల్ల కంట్లో క్యాట్రాక్ట్ శుక్లం ఫామ్ అవడం కానీ లేదా గ్లాకోమా రావడం ఈ రెండు ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. అది కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం స్టీరాయిడ్స్ తీసుకుంటే ఈ షుగర్ కంట్రోల్ అనేది కొంచెం తప్పిపోవడం వల్ల షుగర్ మార్పు పెరిగే ఛాన్సెస్ కూడా చూస్తూ ఉంటాం మనం. బట్ ఈవెన్ స్టీరాయిడ్స్ తీసుకున్నా సరే కూడా మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ బ్లడ్లో షుగర్ బట్టి మనం ట్రీట్మెంట్ షుగర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే అది ఈ కాంప్లికేషన్స్ అవి రాకుండా కూడా మనం జాగ్రత్త చేసుకోవచ్చు. ఓకే సార్, సుకుమార్ గారు లైన్ లో ఉన్నారు. నెల్లూరు నుంచి సుకుమార్ గారు నమస్తే అండి. హలో, హలో, నెల్లూరు నుంచి సుకుమార్ గారు నమస్తే. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నారండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సుకుమార్ గారు, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. సార్ నాకు ఒక వన్ మంత్ కన్జంక్టివిటీ వచ్చింది. ఓకే, కన్జంక్టివిటీ వచ్చింది తర్వాత డ్రాప్స్ వాడను తగ్గిపోయింది. నెక్స్ట్ నా కళ్ళు డ్రై అయిపోతుంది సార్ నైట్ పూట. ఓకే, డ్రై అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ఎటువంటి చెమ్మ ఏం లేదు లోపల కంటి లోపల. కళ్ళు తెరవాలన్నప్పుడు కళ్ళు కొంచెం స్ట్రైన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, నాకు రీసెంట్ గానే వచ్చింది ఆ ప్రాబ్లమ్స్. ఇది డ్రాప్స్ నార్మల్ డ్రాప్స్ రీప్లేస్ డ్రాప్స్ అంటారు కదా? అవును, ఆ డ్రాప్స్ యూస్ చేస్తున్నాను అప్పుడప్పుడు. ఓకే, కంజక్టివైటిస్ అనేది చాలా రకాలు ఉంటదండి. వైరల్ గానీ బ్యాక్టీరియల్ గానీ లేదా ఏదైనా అలర్జీ వల్ల ఉంటుంది. నార్మల్ కన్జక్టివిటీస్ వచ్చి తగ్గిన తర్వాత కొద్దిగా నల్లగొడ్డ సెన్సిటివిటీ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. వైరల్ వల్ల కానీ అలర్జీలో మనం చూసుకుంటే కొద్దిగా సెన్సిటివిటీ తగ్గి మీరు చెప్పిన ఇబ్బందులు ఇట్లా కన్ను పొడిగా అనిపించడం కానీ, కన్ను మంటల్లో రావడం కానీ, పొద్దున్న లేచిన వెంటనే కన్ను తెరవడానికి ఇబ్బంది పడడం ఇట్లా తరచుగా ఉంటుంది. ఇది పర్మనెంట్ కాదండి, టెంపరీయే. మీరు లూబ్రికేటింగ్ అది నార్మల్ రిఫ్రెష్ కానీ అట్లా డ్రాప్స్ వాడుతున్నట్టు వాడుతూ ఉంటే అది ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి అదే కరెక్షన్ వచ్చేస్తుంది. అలాగే సార్, మనం ఇంట్లోనే అంటే ఈ కంటి సమస్యలు రాకుండా ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఒకటి మెయిన్ ఈ షుగర్ వల్ల వస్తుంది కాబట్టి ఫస్ట్ షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికి మనం చేయగలిగేది ఒకటి మన ఆహార లైఫ్ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ అవ్వడం. దేనివల్ల ఎక్కువ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు, ఏ కొన్ని పదార్థాలు తినడం వల్ల మనకి షుగర్ ఎక్కువగా పెరుగుతుందో సడన్గా రైజ్ అవుతుందో అలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. అండ్ డైట్లో మనకి ఎక్కువ శాతం రైస్ ఇట్లాంటివి తగ్గించి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అది కాకుండా మనకి ఏదైనా స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ లేదా ఒబేసిటీ ఉంటే ఎక్సర్సైజ్ చేయడము, స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ మానేయడము, ఆల్కహాల్ అలవాటు ఉంటే అది కూడా మానేయడము బెటర్ అండి. అది కాకుండా మనకి ఏదైనా డే టు డే యాక్టివిటీస్లో కూడా మనం ఎక్సర్సైజ్ చేయడం కానీ వాకింగ్ చేయడం రన్నింగ్ చేయడం వల్ల కూడా చాలా వరకు కొంచెం బాడీలో రికవరీకి హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా షుగర్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటుంటారు. సో నాన్ వెజ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం బెస్ట్ అంటారా, లేదంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మంచిది నాన్ వెజ్లో? నాన్ వెజ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. మనకి ఇప్పుడు వచ్చేసరికి రెడ్ మీట్, వైట్ మీట్ అంటారు, తర్వాత ఒమేగా రిచ్ ఫుడ్స్ అంటారు, అంటే ఫిష్ కానీ ఎగ్స్ కానీ ఇవన్నీ. అందులో కూడా మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పి అంటారు, ఎక్కువ షుగర్ కొన్ని తినడం వల్ల ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉండేవి తినడం వల్ల మనకి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాంటివి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ తినడం. పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా సరే మోడరేషన్ మనకి కంట్రోల్లో ఉంటూ తింటే మనం తీసుకోవచ్చు. నాన్ వెజ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనకి మెయిన్ ఈ నాన్ వెజ్లో ఏ ఐటమ్స్ వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్లో పెరుగుతుందో చూసుకుంటూ దానికి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఫుడ్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు చపాతీస్ తీసుకుంటే షుగర్ రాదు అండ్ రైస్ తీసుకుంటే షుగర్ వస్తుంటుంది అంటారు, ఇది ఎంతవరకు నిజం? బేసికల్లీ మనకి రైస్లో ఉండేది ప్యూర్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అండ్ చపాతి లేదా మిగతా వీట్ ఐటమ్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ అది డైజెస్ట్ అయ్యి మనకి ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ పెంచడానికి కొద్దిగా టైం పడుతుంది. సో రెండిట్లోనూ షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. బట్ రైస్తో కంపేర్ చేసుకుంటే మనం ఎప్పుడైతే చపాతి కానీ లేదా వీట్ ప్రోడక్ట్స్ కానీ తింటామో
అది కొంచెం డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి మన బాడీకి కొంచెం టైం దొరుకుతుంది. దాంట్లో ఏదైతే డైజెషన్ ప్రాసెస్ హెల్ప్ చేసి ఆ గ్లూకోజ్ మన బాడీకి అందజేయడానికి టైం దొరుకుతుంది. అలా కాకుండా రైస్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది ఫాస్ట్గా పెంచుతుంది కాబట్టి సడన్గా పెరగడం వల్ల బాడీ మనకి ఆ స్ట్రెస్ తట్టుకోలేక మనకు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఏదైనా సరే టైప్ ఆఫ్ ఫుడ్ ఒకటి, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా చూసుకోవాలి. మనం ఎక్కువ బ్రౌన్ రైస్ కానీ లేదా చపాతీ బాగుంది అని చెప్పి అవి ఎక్కువ ఎక్కువ అమౌంట్లో తిన్నా అది కూడా ప్రమాదం. సో టైప్ ఆఫ్ ఫుడ్ చూసుకోవాలి, మనం ఎంత తింటున్నామో అది కూడా కంట్రోల్గా చూసుకుంటూ ఉండాలి. ఓకే, అలాగే సార్, సో వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా చివరిగా మా వ్యూయర్స్కి ఏదన్నా సలహాలు సూచనలు అందజేస్తారా? వరల్డ్ డయాబెటీస్ డే గురించి అదే అవేర్నెస్ గురించి మీరు తప్పకుండా, మీరు జనరల్గా యూజువలీ 35-40 above years ఉన్న వాళ్ళు కంపల్సరీ బ్లడ్ షుగర్ అనేది చెక్ చేయించుకోండి. ఇయర్లీ వన్స్ అయినా చెక్ చేయించుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే కంపల్సరీ డయాబెటీస్ ఇన్ డయాగ్నోస్ అయిన వెంటనే ఐ చెకప్ కూడా కంపల్సరీ చేయించుకోండి. అర్లీగా ఈ డయాగ్నోస్ ఈ ఏదైనా కాంప్లికేషన్స్ అన్ని మనం డిటెక్ట్ చేయడం వల్ల మనం లైఫ్ లాంగ్ ఈ కాంప్లికేషన్స్ రాకుండా పెరగకుండా మనం చూసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే మనం మన లైఫ్ స్టైల్ కానీ మన హెల్దీ లైఫ్ స్టైల్ చూసుకుంటూ ఉంటే దాంట్లో మనం ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా హెల్దీగా మనం లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా కంటికి సంబంధించి మంచి సలహాలు అందజేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మోడ్రన్ ఐ హాస్పిటల్స్ పొగతోట నెల్లూరు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఇది ఇవాటి ప్రత్యేక హెల్త్ లైన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం. సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ డే వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.